ఏం చేస్తారబ్బా, చాలాసేపు వెయిట్ చేస్తున్నాం మనం కదా. సెలీనా ఏం చేద్దా, యాక్షన్ సాంగ్ చేస్తావా? సెలీనా చేస్తానక్క. చేస్తానక్క. అమ్మో, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్పు, ప్లే చేస్తా. ఆడుతూ ఇలాగ పాడుతూ సాంగ్ అంటా. ఓకే. ఎవరది? జోయా వస్తుంది అక్క. జోయా కూడా వస్తుందా? అమ్మో, ఇంకా సూపర్ అయిపోతుంది ఇవాళ యాక్షన్ సాంగ్. పాడుతూ ఇలాగ పాడుతూ, అదే కదా. అవునక్క. అవునక్క. ఆకే, పెట్టేస్తున్నాను. ఓకే, నేను పెడుతున్నాను సాంగ్ ని. రెడీగా ఉంది జోయా? ప్రైజ్ ది లార్డ్, నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. మీ అక్కది నీది సేమ్ టు సేమా? ఓకే, మరి యాక్షన్ సాంగ్ ప్లే చేస్తున్నాను జోయా. నేను చేస్తావా? వావ్, ఎక్సలెంట్ సెలీనా. జోయా సూపర్.
Pedlanana. Good, good, very good. జోయ అడుగుతుందంటే ఏదో స్పెషల్ సాంగ్ పెట్టాలన్నమాట. ఏ సాంగ్ పెట్టాలి, వేరే సాంగ్ అంటున్నా జోయ చెప్పు. వేరే సాంగ్, ఏ సాంగ్? మేమేకలాగా. అబ్బో జోయ మేమే మేకలాగా అడిగిందా? ఓకే సెలీనా, జోయ మేమే మెక్కలాగా కావాలంట. అవునా? ఓకే మరి రెడీ అను. ద్వితీయోపదేశ కాండంలోన నీవు నేను దేవుని చేతి పని ఉన్నప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకోసం ఈ పాటను నేర్చుకుందాం. మళ్ళీ వేరే పాట అంటున్నావా? అన్ని చేసుకో. వేరే సాంగ్, వేరే సాంగ్ పెడితే నువ్వు చేస్తున్నావు మరి. అమ్మో అక్క చేస్తున్నారా? నువ్వు చేయనీయట్లేదు. నేను నీ సాంగ్ చేస్తున్నారు నీకు. చైన్ వేసుకున్నానని చెప్తున్నా. చైన్ వేసుకున్నానని చెప్తున్నావా? అమ్మో నీ చైన్ చాలా బాగుంది, సూపర్ గా ఉంది, క్యూట్ గా ఉంది. థాంక్స్ అక్క. ఓకే పిల్లలు, మన సండే స్కూల్ ని మనం స్టార్ట్ చేసేసుకుందాం. మెల్లమెల్లగా మన ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చేస్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? స్టేజీ కమ్ బ్యాక్, సెలీనా, జోయా కూర్చున్నా. ప్రైజ్ లార్డ్ నానా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. జోయా కూర్చోవాలి. ఓకే మనం ప్రేయర్ చేసుకొని మన సండే స్కూల్ ని స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? మన ఫ్రెండ్స్ అందరూ త్వరగా రావాలి, చాలా మంది అటెండ్ అవ్వాలి వాళ్ళని ప్రే చేద్దాం. ఓకేనా? మరి ఎవరు ప్రే చేస్తారు? సోని ప్రే చేస్తావా? సోని, సోని లేదా? ఓకే చేయి నాన్న. పిలు
ఫ్రెండ్స్ అందరికి నమ్మని చెప్పు పొజిషన్స్ కి. ఫ్రెండ్స్ అందరూ పొజిషన్స్ కి వచ్చేయండి. ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ 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 ఆ వెరీ గుడ్ గర్ల్. ప్రేమైనా మా పర్లకొప్ప తండ్రి, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ఉదయం నుంచి కాపాడుతున్నందుకు మీకే వందనాలు. ఇప్పుడు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటూ ఉండగా మీరే మాకు తోడుగా ఉండండి. ఫ్రెండ్స్ అందరూ వచ్చేటట్టు చేయండి, టీచర్స్ అందరూ వచ్చేటట్టు చేయండి, శాలేం అంకుల్ని దీవించండి, ఇంకా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి, ఫ్రెండ్స్ అందరినీ కూడా దీవించండి, వాళ్ళ ఫ్యామిలీస్ని దీవించండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకునేటట్టు చేయండి, టీచర్స్ అందరిని దీవించండి, వాళ్ళ ఫ్యామిలీస్ని దీవించండి, వాళ్ళకి మంచి హెల్త్ ని దయచేయండి, ఫ్రెండ్స్ కూడా మంచి హెల్త్ ని దయచేయండి. ఈ చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు సోనీ. వెల్ డన్. ఓకే, మనం కూడా చిన్న ప్రేయర్ చేసేసుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? చేసి కళ్ళు మూసుకోవాలి ప్రేయర్ అన్నప్పుడు. ఓకేనా? నువ్వు గుడ్ గర్ల్ అన్నప్పుడు నువ్వు అన్ని చెయ్యాలి కదా, నువ్వు చెయ్యట్లేదు ఎందుకు మరి? గుడ్ గర్ల్ కదా నువ్వు, అవునా? ఆ మరి కళ్ళు మూసుకో. ఓకే, కళ్ళు మూసుకొని పిల్లలు అందరు కూడా ప్రేయర్ చేద్దాం. మహోన్నతుడ, కృపగల తండ్రి, నీకు నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా. నీ యొక్క ఘనమైన నామాన్ని మేమందరం కూడా నైనా ప్రభా ఘనపరుస్తున్నాం తండ్రి. నీ తోడు, నీ కృపను ఇంతవరకు మాకు అనుగ్రహించి, ఇంతవరకు నీ కృప చేత మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి నీకు వేల కొద్దిగా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున తండ్రి, నీ పరిశుద్ధ దినమున మేమందరం కూడా మరలా ఈ సమయము నైనా నీ సన్నిధిలో చేరుకొని ఉన్నాము. మరి సండే స్కూల్ ప్రారంభించబోతుండగా నీ కృపా సన్నిధి అనుగ్రహించండి. ప్రారంభం నుంచి చివరి వరకు నీవే అధ్యక్షం నుంచి మనం వేడుకుంటున్నాం తండ్రి. మేము ఏదైతే కార్యాలు చేస్తున్నామో, మేము ఏదైతే నేర్చుకుంటున్నామో, అన్ని విషయాల్లో కూడా నీ జ్ఞానం చేత నింపమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ తోడును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఏ విధమైన ఇంటర్నెట్ ఇష్యూ, ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా నీ కాబ్దాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను నాయన ప్రభ ఆశీర్వదించండి, నూరంతలుగా వారిని ఫలింపచేయమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి, వారి రాకపోకల్లో శివను అనుగ్రహించండి, చదువుల్లో మీ జ్ఞానం అనుగ్రహించండి, తల్లిదండ్రులకు నాయన ప్రభ ఈ క్షేమము భద్రత అనుగ్రహించండి, ప్రతి ఒక్క కుటుంబాల్లో నాయన ప్రభ నీ ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. టీచర్స్ అందరిని బట్టి నీకు వందనాలు, వారికి నాయన ప్రభ అనుగ్రహించిన అవకాశం బట్టి వందనాలు. ఈ దిన ముందైనా ప్రభ ఎందరైతే జాయిన్ అవుతున్నారో వారందరి విషయమైన యొక్క సన్నిధిలో ప్రేరేపణ చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేసి నీవా కార్యాల ద్వారా తండ్రి నీవే మహిమ పొందుకొని వేడుకుంటున్నాం. శాలవంకుని, జోషంకుల్ని, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటూ వారి పరిచయాల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము చేసిన ప్రతి ప్రార్థన నీవు అంగీకరించి జవాబు మాకు అనుగ్రహిస్తున్న రీతిని బట్టి వందాం. ఇద్దరం జరుగుబో కార్యక్రమంతో నీ సహాయం దయచేయమని సమస్తం ఘనత, మహిమా, స్థుతులు, ప్రభావం నీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టి చెప్తాము ఆమేన్ అని. ఆమేన్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ మీ ప్లేసెస్ లోకి వెళ్ళి కూర్చోవచ్చు. వెరీ గుడ్ జోయా. వెల్ డన్ సెలీనా. స్టేసి, గుడ్ గర్ల్ నువ్వు నిజంగానే కదా. గ్రేట్ గర్ల్. ఓకే, మన ఫ్రెండ్స్ ఇంకా ఎవ్వరు రాలేదు పిల్లలు. మన ఫ్రెండ్స్ రావాలని మనం ఇంకా ప్రేయర్ చేస్తూ ఉందాం. ఓకేనా? సో ఇప్పుడైతే మనం ఒక సాంగ్ చూసేద్దాం. మనకి సుష్మిత అక్క ఒక లెసన్ చెప్పారు కదా. ఏ లెసన్ చెప్పారు స్టేసి? స్టేసి ఎక్కడ వెళ్ళిపోతున్నావు? గోధుమలు గురుగులు కదా, గురుగులు గోధుమల గురించి సుష్మిత ఎంత చక్కగా చెప్పారు లెసన్ కదా. అర్థమైందా మీకు లెసన్ అంతా? అర్థమైందా చేసి నీకు? ఓకే, మరి ఏంటిది వీట్స్ అంటే ఏంటి? గోధుమలు. ఓకే, మరి గురుగులు అంటే వెజ్. ఓకే, అయితే మనకి ఇందులో ఏసయ్య కనిపిస్తున్నాడా? ఎవరు ఏసయ్య అందులో? విత్తనం విత్తువాడు ఏసయ్య. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ సెలీనా.
అవును మంచి విత్తనాలు ఎవరైతే తీసుకున్నారో అది యేసయ్య. వెరీ గుడ్ జోయా, వెరీ గుడ్ నాన్న. మంచి విత్తనాలు ఎవరైతే విత్తుతున్నారో ఎవరు ఓకే. ఇందులో ఎనిమి కూడా ఉన్నారు. ఎనిమి అంటే మన శత్రువులు కదా. వచ్చి పంట పొలాలన్నీ కూడా చెదిరి వేసేసి ఎంత నాశనం చేసేస్తున్నారో కదా మనందరు కూడా శత్రువులు. అయితే యేసయ్య మనల్ని కాపుదలతో మంచిగా ఉండడానికి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు కదా. ఆ లెసన్ కి సంబంధించింది ఒక బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఉంది పిల్లలు. మీ బుక్స్ ఓపెన్ చేయండి. మీ బైబిల్ నాలెడ్జ్ బుక్ దయచేసి అందరు కూడా ఓపెన్ చేయాలి. సెలీనా, స్టేసీ, జోయా, మీ బుక్స్ అందరు ఓపెన్ చేయండి అన్న. ఫాస్ట్ గా పావని యొక్క ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ స్టేసీ సెలీనా జోయా ప్రైజ్ లార్డ్ మీ బుక్స్ అన్నా చూపించండి ఒకసారి. మీ బుక్స్ ఉన్నాయా లేవా చూస్తాను నేను. అమ్మో ఉన్నాయన్నమాట. ఆహా దాచి పెట్టుకోండి, ఎక్కడ పడేయద్దు. ఓకేనా. అందులో గురుగులు గోధుమలు పాట. గురుగులు గోధుమలు పాటలు తీయండి అన్న. ఎక్కడుందో చూడండి ఇండెక్స్ లో. మమ్మీని అడగాలి. ఓకే తీసారా అందరూ? ఓకే నేను ఇప్పుడు పాట ప్లే చేస్తాను కదా. ఆ పాట ప్లే చేస్తున్నప్పుడు సాంగ్ వెళ్తున్నప్పుడు ఆ బుక్ లో నుంచి చూస్తూ మీరు పాడండి ఆ పాటతో పాటు. ఓకేనా జోయా తల్లి? ఓకే ఓకే. నువ్వు అల్లరి చేయొద్దు మరి. ఓకే పిల్లలు పాట రెడీ అవుతుంది. స్టేసి రావలేదు. ఓకే 1 మినిట్ పిల్లలు. రెడీగా ఉన్నట్లయితే నేను ప్లే చేసి వస్తున్నాను. షేర్ అవ్వలేదు కదా అక్క. ఓకే ఇప్పుడు షేర్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. ఒక మనుషుడు తన పొలంలో మంచి విత్తనాలే విత్తుకున్నాడు. అయితే ఒకరోజు అతని శత్రువులు రహస్యంగా ఆ పొలంలో పడి గురుగురు చల్లి పారిపోయారు. యజమానుడు వారితో ఇలా అన్నాడు, వద్దు వద్దు, గురుగులతో పాటు గోధుమలు కూడా పొరపాటును పెరిగి వేస్తారేమో. కోతకాలం వరకు వేచి ఉండండి, వాటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో గురుగులను పోగు చేసి కాల్చివేద్దాం, గోధుమలన్నిటినీ దాచుకుందాం.
మృగులు అంటే వేషధారులే సంగమందు సాతానుడు ఉంచిన వారే గురుగులు అంటే వేషధారులే సంగమందు సాతానుడు ఉంచిన వారే యేసుక్రీస్తు మాటల చొప్పున మారు మనస్సు పొంది మరలా జన్మించిన వారే మంచి గోధుమలు. మరి మీరు గోధుమలా లేక గురుగులా? ఓకే, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, చక్కగా చూస్తూ పాడారు, వెరీ గుడ్. పాని అక్క ఏం చేద్దాం అక్క, ఇవాళ ఎంత మంది ఉన్నారు చెప్పదాం మనం. అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క. అక్క చెప్పు ఏమన్నా. అక్క ఇంత మంది ఉన్నారు కదా, మనం వదిలేసి వెళ్ళిపోదామా అంటున్నాను. వెళ్ళిపోదామా? అయితే మాకు సమయం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, నేర్చుకోవాలని వచ్చారు కదా, మరి అడగండి. ఓకే పిల్లలు, ఇవాళ ఏం లేదు, మూవీ డే కాబట్టి మనం మూవీ చూద్దాం. దానికన్నా ముందు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఎవరో పరిచయం చేసేసుకుందాం. హలో ప్రైజ్ ది లార్డ్, ఫ్రెండ్ ఆఫ్ సన్నీ కదా. హలో, నీ పేరేంటన్నా? సాల్వర్ అక్క. సాల్వర్ సాల్మన్ సాల్మన్ సాల్వర్ అవును. ఓకే, ఎక్కడైనా సండే స్కూల్కి వెళ్ళావా? లేదక్క. లేదా? ఇదే నా ఫస్ట్ టైం వచ్చేది. ముందు టూ టైమ్స్ కూడా జాయిన్ అయ్యావు కదా? ఒకసారి జాయిన్ అయ్యావు. ఆ టైమ్ చూసావా మరి మా సండే స్కూల్ ఎలా జరుగుతుంది అన్ని కూడా? చూసానక్క. బాగుందా, నచ్చిందా? నచ్చింది అక్క. నువ్వు నేర్చుకున్నా ఏదైనా ఉందా మరి ఆ రోజు? ఏం నేర్చుకోలేదా? మూవీ ఒకటే చూసాను అక్క. మూవీ చూసావు? ఏం మూవీ చూసావు ఆ రోజు? సూపర్ బుక్ అక్క. సూపర్ బుక్ లో? ఓకే, సూపర్ బుక్ మూవీ మనం ప్లే చేస్తాం ఎప్పుడు కూడా. సో అందులో ఉన్న కంటెంట్ ఏం నేర్చుకున్నా మూవీలో? కంటెంట్ మూవీ ఏం గుర్తులేదా? ఓకే, మళ్ళీ ఎప్పుడైనా ఇలా వీల్ అవుతున్నప్పుడు వస్తా ఉంటావా మరి సండే స్కూల్ కి? ఓకే, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, వెరీ వెరీ గుడ్. అండ్ సన్నీ అండ్ సోనీ, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ హిమ్ అగైన్. ఇలా అప్పుడప్పుడు వస్తూ ఉండవు నాన్న, చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటావు. అండ్ గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్, అండ్ యువర్ ఫ్యామిలీ టు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఫైన్, ఓకే, ఫైన్. చేసి మూవీ చూద్దామా? రెడీయా? వెరీ గుడ్ నువ్వు. అయితే లాస్ట్ టైం నేను మూవీ కన్నా నేను ఒక వీడియో చూపించాను సార్. లాస్ట్ సండే నేను ఒక మూవీ కాదు ఒక వీడియో చూపించాను. ఏంటా వీడియో, మీకు ఎవరికైనా గుర్తుందా? నిషిత, నిషిత మీరు వీడియో ఆన్ చేసుకోవాలి. ఓకే సోని, మొదటి తెగుడక్క. తెగుళ్ళు, ఓకే, తెగుళ్ళు, 10 తెగుళ్ళు గురించి నేర్చుకున్నాం ఆ వీడియోలో మనం కదా. అందులో నేను ఒక పాటను తీసుకొని ఆ పాటలో నుంచి తెగుళ్ళు అని చెప్పాను కదా. అదకపోయి ఈ పదభూమి చేతో మన చాలా మంది రాసిన పాట గురించి కదా వాళ్ళు చేశారు. ఓకే, అయితే దానికన్నా తర్వాత నేను మూవీ పెడదాం అనుకున్నాను పిల్లలు. అయితే ఆ మూవీకి పెట్టడానికి కొంచెం మనకి ప్రాక్టీస్ కి టైం అయిపోతుంది కాబట్టి మనం వెళ్ళిపోయాం అన్నమాట. సో ఆ మూవీ ఇవాళ చూద్దాం. ఓకేనా? ఆ మూవీ ఏంటో కాదు,
ఈ తెగుళ్ళన్నీ ఎలా జరిగాయి, ఎలాగా సంభవించింది అన్ని కూడా చూద్దాం. ఎలాగ ఏంటి ఈ మూవీలో అన్ని కూడా తెలిసిపోతుంది. మోషే ఎవరు అండ్ ఎలాగా దేవుడు ఆయన ఎన్నుకున్నాడు, ఆయన చేత దేవుడు ఎలాంటి క్రియలను చూపించాడు, ఇజ్రాయేల్ ప్రజలను వారి నుంచి ఎలా తప్పించాడు అన్ని కూడా చూసేద్దాం. ఓకేనా, చూద్దామా? ఓకే పిల్లలు, మనం సూపర్ బుక్ లోనే చూద్దాం. మనమందరం కూడా సూపర్ బుక్ లోనే చూద్దాం. మీరు అందరు రెడీ ఉన్నట్లయితే నేను పెడతాను. అక్క పాని అక్క కొంచెం మాట్లాడుతూ ఉంటారా, నేను ఇప్పుడే ఆన్ చేస్తాను. ఓకే అక్క. ఓకే అమ్మా, పిల్లలు మరి రెడీగా ఉన్నారా మూవీ చూడటానికి? మరి మనకి ఏ మూవీ అయిపోతుందో అక్క, కదా కదా, ఎగ్జైటెడ్ గా ఉన్నారా? జోయా చూస్తావా, మూవీ చూస్తావా? తెలుసా సుమిత, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నానక్క. చూసావా సూపర్ బుక్? చూసావా? చూసానక్క, మోసెస్ గురించి. వెరీ, ఇంకెవరున్నారు? రిషిత, నిషిత హైడింగ్ సనీ సోనీ, ఏం నేర్చుకున్నారు ఇందులో నుంచి? మనం ఏం నేర్చుకోవచ్చు ఈ సూపర్ బుక్ ఎపిసోడ్ నుంచి? సన్నీ సోనీ దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే హాయ్ తల్వార్ గారు మీ పేరు? అవునక్క. ఇప్పుడు చూసావు కదా మూవీ? చూసాను. ఓకే, నీకేం అర్థమైంది చెప్తావా? మరి మోసెస్ గురించి తెలిసింది. మోసెస్ గురించి తెలిసింది, వా గుడ్, వెరీ గుడ్. అసలు మోసెస్ ఎవరు అనేది తెలిసిందా నీకు? కనిపించిందా ఇక్కడైనా? కనిపించలేదా? లేదా? అయ్యో, ఓకే వెరీ గుడ్. ఇంకా నీకేమర్థమైంది ఆ మూవీ నుంచి? ఇంకేమైనా నువ్వు ఏం చూసావో చెప్పు నాకు అంతే. కర్ర కింద పడితే పాములా మారింది కదక్క, మళ్ళీ సముద్రంలో రెండు భాగాల కింద అయింది కదా. సముద్రంలో రెండు పాయలుగా చేశాడు దేవుడు. అందుకు వాళ్ళందరినీ రక్షించాను కదా, వాళ్ళందరిని రక్షించాడు. అయితే ఈ ఇజ్రాయల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్పట్లో చాలా స్లేవ్స్ గా ఉండేవాళ్ళు అనమాట. స్లేవ్స్ అంటే తెలుసా, బానిసలు అయిపోయారు. ఆ ఫరో రాజు ఉన్నాడు కదా, ఆ ఫరో రాజు కింద వీళ్ళందరూ బానిసలు అనమాట. వాళ్ళు కొరడాలతో కొట్టేవాళ్ళు. చూసారు కదా ఒక ఇన్సిడెంట్ కనిపించినట్టు, అతన్ని కొట్టేసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు అనమాట వాళ్ళందరినీ. ఎంత హింస పెట్టేవాళ్ళు అంటే అంత హింస పెట్టేవాళ్ళు. కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. ఎవరిని? ఇజ్రాయెల్ ప్రజల్ని. అంటే ఈ స్లేవ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకున్నాడు అనమాట. వాళ్ళని రక్షించడానికి మోషేని ఎన్నుకున్నాడు. కానీ మోషేకి మాటలు సరిగా రావు. ఓకేనా, నత్తి అనమాట. నత్తి అంటే తెలుసా నీకు? కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి అన్నమాట. తన అలాగా మాట్లాడతాయి. కానీ అతను మాట్లాడలేడు కదా పర్వ దగ్గర, అంత మంచి మాట్లాడలేడు కాబట్టి దేవుడు ఇంకొక వ్యక్తిని కూడా తీసుకున్నాడు. ఎవరిని? మోషే పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరు? బ్రదర్. ఆరోను, ఆరన్. ఆరన్ వాళ్ళ బ్రదర్ అనమాట. అతనే హెల్ప్ చేశాడు. అంతవరకు వాళ్ళని రక్షించాడు దేవుడు. చూసావా? అంత కూడా అర్థమైందా నీకు? బాగుందా మూవీ? నచ్చిందా? ఓకే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ ఇన్సిడెంట్ నేను తీసుకొని మంచిగా నువ్వు ఈ అన్ని కూడా ఆలోచన చేసుకుంటా ఒకసారి. ఇంత అన్ని చూసావు కదా, నువ్వు ఇష్టపడ్డావు కదా ఈ మూవీని. ఓకేనా, అంత కూడా ఆలోచన చేసి నువ్వు సన్నికి కాదు, మీ ఫ్రెండ్స్ కి. వేరే ఎవరైతే వినలేదు వాళ్ళకి నువ్వు షేర్ చేయాలన్నమాట. నేను ఈ మూవీ చూసాను, ఈ మూవీలో ఇవన్నీ ఉన్నాయని షేర్ చేయాలి. ఓకేనా, మేక్ గాడ్ బ్లెస్ యు. నానా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హోప్ గాడ్ బ్లెస్. యా స్టేసీ, నువ్వేం చేసావు? ఆడుతున్నా నువ్వు కదా, మూవీ చూస్తున్నా. చెప్తుంది జోయా ఏంటి?
in society. మొత్తం మూవీ అర్థమైపోయింది ఎవరు కూడా. వెరీ గుడ్. ఎవరికి చెప్తున్నా? ఓకే పిల్లలు, ఇవాళ ప్రాక్టీస్ అయితే లేదు, ఓకేనా? రేపు అందరం ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, అప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. మీరు అందరూ కూడా ఉండండి. ఓకే, ఇప్పుడైతే మనము చివరి ప్రార్థన లార్డ్స్ ప్రేయర్ చేసేసుకొని లీవ్ అయిపోతాం, ఓకేనా? సెలీనా, స్టేఫీ, సన్నీ, సోని, నిషిత, నిషిత, సుమిత, ప్రైజ్ లాడ్ సుమిత. ఓకే, ఎవరు చేస్తారు? పావని అక్క ఉన్నారు అక్క? పావని అక్క ప్రజలక్క? ఓకే, పావని అక్క వచ్చారు. పావని అక్క చివరి ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుల గొప్ప దేవేశ్వర నిధమైనా మనకు అందరం స్తోత్రంలో చదివించుకుంటున్న ప్రభా, గడిచిన దినములన్నీ కూడా మీ ప్రభులో మీరు ఎక్కడో చట్టం దాచి కలిసి కాపాడనాలు మీరు వదిలించారు. ఈ ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మరి ఈ దిన ఆరాధన దిన ఆదివారం దిన ప్రభా మందిరాలకు వెళ్ళి మిమ్మల్ని స్తుతించడానికి మాకు కొంచెం అవకాశాన్ని బట్టి వందనాలు. మరొకసారి మరొక తరుణాన్ని పాదాల చక్రికి సాయంకాలం సంబంధించిన బిడ్డలారైనా మరందరితో కూడా కలిసి రావడానికి మీరు చదువు ప్రభా అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు ప్రభా. మరి అనేక మంది రాలేకపోయారు, తండ్రి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి దినము కూడా అందరూ ఏకీపించడానికి సహాయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి రాబోయే క్రిస్మస్ మాసము ప్రభా ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేసుకుని చూంటున్నాము. బిడ్డలందరూ కూడా ఎటువంటి ఆటలు అడ్డు లేకుండా ప్రతి దినం కూడా వచ్చి జాయిన్ అవడానికి సహాయించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు ఈ దినాన మీరు చూపించిన ఆ యొక్క మూవీని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మోషే గారు, ఆహ్వాన గారు ప్రభా మీ కొరకు ఎంతగా ప్రయాసపడ్డారో, మీ పని నిమిత్తం మీరు పిలుచుకున్న పిలుపుకి లోబడి ఎలాగ పనిచేశారో అట్లీతిలో మా బిడ్డలైన వారందరూ కూడా ప్రభా మీ పిలుపుకు లోబడి నాయన మీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా, మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మా బిడ్డలందరూ ఉండడానికి సహాయం చేయండి. నేర్చుకున్నాను ఆయన చూసిన దర్శనంలో అనేకమైన విషయాల ద్వారా బిడ్డతో మీరు బిడ్డలతో మీరు మాట్లాడిన విధానానికి వందనాలు. బిడ్డలు ఒక హృదయాంతరంగాల్లో కార్యాన్ని గెలిచినాడు వచ్చినాం తండ్రి. నేర్చుకున్న వాక్యము బిడ్డల హృదయాల్లో నీరు పెట్టి పనిపరిచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు ఆయన. తెలుగు ప్రభావ మరి శాలి మీదాన్ని బట్టి వందనాలు. జోషన్ కుటుంబాన్ని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. వారి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా మేము శ్రద్ధ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. నిమిషం బట్టి దళితాన్ని బట్టి ప్రజలతో బట్టి వందనాలు. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. నిమ్మకం బట్టి శ్యామకం బట్టి వందనాలు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి డిసెంబర్ మాసంలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, వాటి అన్నిటికీ కూడా ప్రభా అక్కడ ఎంతో ప్రభావ ప్రయాసపడుతున్నారు. జ్ఞాపకం చేసుకోండి కావాల్సిన ఆత్మజ్ఞానాన్ని శక్తిని బలాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. మరి రాణి తల్లిదాన్ని బట్టి వందనాలు. జ్ఞాపకం చేసుకుని ప్రతి దిన మా మధ్యకి వచ్చి మా కొరకు ఎన్నో ప్రార్థన చేస్తున్నారు. మంచి ఆరోగ్యంగా ఇచ్చేమని డాక్టర్ ఆయుష్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు అయిన ఈ దినానుగా మీరు జరిగించమంటే వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన పిల్లలందరినీ వారి కుటుంబాన్ని దీవించమని మీ కృపలో భద్రం చేయమని అన్నారు. రేపు దినాల సన్నిధిలో మేము కలుసుకున్న పర్యాంత వారికి కూడా మీ కృపలో మీ భద్రత దాచి కలిసి కాపాడు వేసే పరిశుద్ధమైన అడిగి ప్రార్థించి వేసుకుంటున్నాం తండ్రి. అవునే The kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. And forgive us our trespasses. పరలోకమందు మా తండ్రి, నామం పరిశుద్ధ పరచడం కాక రాజ్యం వచ్చింది కాక నీ చిత్తం పరలోకము నిర్ణయించు భూమి అందు నిర్ణయం కాక మా కాసిన అందిన ఆహారం నిర్మం చేసాము. మా ఎడ్లా అప్రదం చేసిన క్షమించినట్లు మా అప్రదం క్షమించింది. మమ్మల్ని స్వర్గంలోకి తాక దృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యం శక్తి మమ్మల్ని పరమ తండ్రి యొక్క ప్రేమ,
మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి తిల్ల చేయను కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ సెలీనా, స్టేసీ, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ జోయా.